ఏపీ ప్రభుత్వం కనీసం బోటు యజమానులకు కూడా డబ్బులు ఎగవేస్తోంది. డీజిల్కి డబ్బులు చెల్లించకపోవడంతో బోటు యజమానులు ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజులుగా డీజిల్కి డబ్బులు చెల్లించడం లేదంటూ చాకలిపాలెం రేవులో బోటు యజమానులు ఆందోళన నిర్వహించారు. మరి ఎవరితో చెప్పుకోపోతే బోటు యజమానుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు చెప్పండి, అసలు బోటు యజమానుల ఆందోళనకు ముఖ్య కారణం ఏంటి? దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, గోదావరి వరదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికెక్కడ వరద బాధితులు ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాల కోసం వందలాది బోట్లను ఏర్పాటు చేసినట్టు గొప్పలు చెప్తోంది. కానీ ఆచరణలో మాత్రం బోటు యజమానులు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో తాము బాధితుల్ని చేరవేయలేమని చెప్పి చాలా మంది బోటు యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న కానీ ఈ రోజు కానీ ఐపోలవరం, కాత్రేనికోన, ముమ్ముడివరం, సకినేటిపల్లి, రాజోలు తదితర వరద తీవ్రత ఎక్కువగా ఉన్న మండలాల్లో బోటు యజమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయ చర్యలకు రోజుకు ఒక్కొక్క బోటుకు 4000 రూపాయలు, డీజిల్కి రోజు మొత్తం 1000 రూపాయలు, అలాగే తమకు కూలి డబ్బులు కూడా ఇస్తామని చెప్పి అధికారులు ఆగమేఘాల మీద తమల్ని వరద డ్యూటీకి తీసుకొచ్చారని, తీరా చూస్తే తమకు అద్దె డబ్బులు కానీ డీజిల్ డబ్బులు కానీ ఇవ్వడం లేదు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో 2-3 రోజులు తమ 2000 రూపాయలు పెట్టుకుని రోజుకు 1000 నుంచి 2000 రూపాయల వరకు డీజిల్ ఖర్చులు పెడుతున్నామని, ఇప్పుడు వచ్చి 4-5 రోజులు దాదాపు 7 రోజులు దాటినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ తమకి లేదు డీజిల్ డబ్బులు కానీ పడబద్దులు కానీ ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఈ రోజు చాలా చోట్ల అయితే మేము విధులు నిర్వహించమని చెప్పి మొండి చేసి ఎక్కడికక్కడ బోట్లను ఆపేశారు. ఈ నేపథ్యంలో వరద లంక గ్రామాల్లో బాధితులకి పడవల్లో లేక రాకపోకలకి సహాయ కార్యక్రమాలు కూడా చేయడానికి అటు అధికారులకి రెవెన్యూ ఇబ్బంది కూడా ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే రాజోలు ప్రాంతంలో అది నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా దాదాపు 50 మంది వరకు బోట్లు తీసుకొచ్చారు. వీళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ తాము సహాయ కార్యక్రమాలు చేయలేని చెప్పి చేతులు తీసిన పరిస్థితి నెలకొంది స్వామి. ఈ నేపథ్యంలో బాధితులకు ఏమి పాల్పోయిన పరిస్థితి నెలకొంది. Right up, Aparo. Thanks for the update.